హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మును పెన్నడూ లేని విధంగా దాదాపు ఐదుగురు బరిలోకి దిగుతామని ప్రకటించడంతో ఈ మా ఎన్నికలు సాధారణ ప్రేక్షకులలో కూడా ఆసక్తిని రేకెత్తించాయి తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సంఘానికి ఒక ప్రెసిడెంట్ అలాగే ఒక ప్యానెల్ ఉంటుందన్న సంగతి తెలిసిందే ఈ సంఘం ఏర్పడిన కొత్త నుంచి మొన్నీ మధ్య వరకు దాదాపుగా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షులు ఎన్నికవుతూ ఉండేవారు కొండేళ్ల క్రితం నుంచి మా అధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు నిర్వహిస్తూ రావడం జరుగుతోంది గత ఏడాది కూడా శివాజీ రాజా నరేష్ ఇద్దరు పోటీ పడగా అనేక ఆరోపణలు ప్రత్యారోపణల తర్వాత నరేష్ గెలిచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు అంతా సజావుగా సాగుతుంది అనుకున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో నటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది నిజానికి ఆయన ఏప్రిల్ నెలలో లేఖ రాసిన ఆ లేఖను బయటకు మాత్రం రానియలేదు ఆ తర్వాత ఈ లేఖ గురించి మీడియాకు పొక్కడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది మూవీ ఆర్టిస్ట్ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ దిగబోతున్నారు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో రంగంలో దిగిన ప్రకాష్ రాజ్ నిజంగానే పోటీలోకి దిగుతారని చెబుతూ సినీ మా బిడ్డలు అంటూ ఒక ప్యానెల్ కూడా ప్రకటించి కలకలం రేపారు ఇక ఆయనలాగే నటి హేమ నటి దర్శకురాలు జీవిత రాజశేఖర్ కూడా ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించారు వీరికి తగ్గట్టుగానే మంచు మోహన్ బాబు కుమారుడు హీరో విష్ణు కూడా తాను మా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నా అని ప్రకటించారు ఇంతలో నాగబాబు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఎవరికి వారు తమకు తోచిన వారిని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అక్కడ వరకు ఉంటే బాగానే ఉంది కానీ ఈ వ్యవహారం కూడా ఆరోపణలు ప్రత్యారోపణల వరకు వెళ్ళింది ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే సివిఎల్ నరసింహారావు అనే నటుడు కూడా తెలంగాణ వాదంతో తాను బరిలోకి దిగుతున్నా అంటూ ప్రకటనలు చేసి కలకలం రేపారు అలా మొత్తం మీద ఈ ఎన్నికల వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మీద కాకరేపింది తాజాగా జూలై ఇరవై తొమ్మిదిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించింది కృష్ణంరాజు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు కాలానికి జరగాల్సింది ఎన్నికలతో పాటు అనేక అంశాలను చర్చించారు ఆగస్టు ఇరవై రెండవ తేదీన వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో ఈసీ కమిటీ నిర్ణయించింది అంతేకాక ఇక ఎన్నికలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్ణయాన్ని వాయిదా వేసింది అయితే ఈ విషయాన్ని ముందుగా అధికారికంగా ప్రకటించలేదు కానీ కొన్ని మీడియా సంస్థలు మా ఎన్నికలు సెప్టెంబర్ పన్నెండవ తేదీన జరగబోతున్నాయని వార్తలు వెల్లడించడంతో ఇప్పుడు రంగంలోకి దిగింది అసలు ఎలాంటి నిర్ణయం ఈసీ మీటింగ్ లో తీసుకోలేదని చెబుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గతంలో మా ఉపాధ్యక్ష పదవికి డాక్టర్ రాజశేఖర్ రాజీనామా చేశారు అయితే ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ తాజా మీటింగ్ లో ఈ అంశం మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు రాజీనామాని క్రమశిక్షణ సంఘం ఆమోదించింది అయితే ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఐక్యత పెంపొందించడం కోసం ఈ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈసీ సమావేశం రాజశేఖర్ను కోరింది అయితే రాజశేఖర్ అందుకు సుముఖంగా లేకపోవడంతో ఎటకేలకు ఆయన నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఆయన రాజీనామా ఆమోదించింది అలా మొత్తం మీద ఈ ఎన్నికల వ్యవహారం మళ్లీ కాకరేపుతోందని చెప్పక తప్పదు నిజానికి గత కొద్ది రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు పదిహేను మంది కృష్ణం రాజుకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని లేఖలు రాసినట్టు వార్తలు వచ్చాయి అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భౌతికంగా కరోనా కారణంగా ఓటింగ్ వేసేందుకు పరిస్థితులు అనుకూలించని కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది అయితే బయటకు మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు రానియడం లేదు మరి చూడాల్సి ఉంది ఏం జరగబోతోంది అనేది హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనశివరా లో గజం కేవలం మీకు అర్థమవుతుందా ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు